జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంకు జిల్లా జడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ దంపతులకు స్వామివారి దర్శనం కోసం రావడంతో దేవస్థానం సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో అర్చకులు అధికారులు స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ప్రతినిత్యం జరుగు శ్రీ లక్ష్మీ నరసింహ హోమంలో పాల్గొని అనంతరం జడ్పీ చైర్పర్సన్ దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. దేవస్థాన రెనోవేషన్ కమిటీ చైర్మన్ ఇందారపు రామయ్య స్వామివారి శేషవస్త్రాలు ప్రసాదం చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం వేద పండితులు ముత్యాల శర్మ, రెనోవేషన్ కమిటీ సభ్యులు పల్లెర్ల సురేందర్, సంగం సురేష్, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, డిసిఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీ బతిని అరుణ, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సంగీతత్తమ్మ, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఆలువాల శ్రీనివాస్, అభిషేకం పురోహితులు, బొజ్జ సంతోష్ కుమార్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రాజద్వారే మహాఘోరే శంకరాణి కృతయుగ భగవాన్ పద్మపుష్ప ప్రధాత త్రేతాయాం కాంచనాభిః పునరపి సమయే ద్వాపరే రక్తవర్ణః శంఖో సంప్రాప్త కాలే కలియుగ సమయే నీలమేకాంజనాభ ప్రద్యోత సృష్టికర్త పరబలమదన పాపమహం నారసింహః వజ్రనఖాయుమ్నే దీక్షత కృష్ణాదిమహే పరిపూర్ణాని శాఖలు లక్ష్మీ సింహదేవత పూర్ణ.